నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈ రోజు వార్తల్లో ముఖ్య అంశాలు. అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు గ్యాస్ ధరలు, నలిగిపోతున్న సామాన్యుడు. నిత్యావసర వస్తు ధరలను నియంత్రించాలి, గాజువాకలో కాంగ్రెస్ పార్టీ నిరసన. కళారంగంపై కరోనా ఎఫెక్ట్, ఆర్థిక ఇబ్బందుల్లో కళాకారులు. ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి, లేకుంటే పతనం తప్పదు. పాలకులకు కార్మిక సంఘాల హెచ్చరిక. నగరంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభం. బాధితుల పాలిట సంజీవని అన్న కేజీహెచ్ సూపరింటెండెంట్. ఇక వార్తల్లోని వివరాలకు వెళ్దాం. పెట్రోల్, గ్యాస్ ధరలు మండిపోతున్నాయి. వీటికి తోడు నిత్యావసర ధరలు కూడా చొక్కలు చూపిస్తున్నాయి. కరోనా కష్టకాలంలో ఉన్న సామాన్యులకు అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న ఈ ధరలు గుదిబండగా మారాయి. చమురు గ్యాస్ ధరల నియంత్రణపై ప్రభుత్వం అదుపు లేకుండా పోయింది. దీంతో ఆయా సంస్థలు ఇష్టారాజ్యంగా వాటి ధరలు పెంచుతూ పోతున్నాయి. కరోనా కారణంగా ఉపాధికి దూరమై ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సామాన్యులకు ఈ ధరలు పెనుభారంగా మారాయి. వరుసగా 15వ రోజు పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోలు, డీజిల్పై 19 నుండి 30 పైసల వరకు పెంచారు. దీంతో 15 రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధర 3.54 రూపాయలు, డీజిల్పై 4.16 రూపాయల చొప్పున పెరిగింది. తాజా పెంపుతో పలు ప్రాంతాల్లో లీటర్ పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. మరికొన్ని ప్రాంతాల్లో సెంచరీకి చేరువలో ఉంది. డీజిల్ ధర కూడా 95 రూపాయలకు దగ్గరలో ఉంది. గ్యాస్ ధరది దాదాపు అదే బాట. పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం రవాణాపై పడి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్నాయి. కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్న సామాన్యులు, కూలీలు ఈ ధరల పెరుగుదల వల్ల తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్నారు. ప్రభుత్వం తక్షణమే జోక్యం చేసుకుని వీటి ధరలను నియంత్రించాలని పలువురు కోరుతున్నారు. కరోనా కష్టకాలంలో ప్రజలందరూ కూడా విలవిలవిలవిల్లాడుతూ ఉన్నటువంటి తరుణంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరల మీద విపరీతంగా ప్రజలపై భారాలు వేయడం అనేది జరుగుతుంది. పెట్రోల్కి డీజిల్కి చాలా వ్యత్యాసం ఉండేది. ఇప్పుడు ఈ రెండు కలిసిపోయి పెట్రోల్ 100 రూపాయలు అయిపోయింది. పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగితే వాహన చోదకులు, వాహనాలు నడిపే వాళ్ళకే ఇబ్బంది కాదు, మొత్తం ప్రధానీకానికి అందరికీ కూడా ఇబ్బందే. పెట్రోల్ ధర, డీజిల్ ధర పెరిగితే రవాణా ఛార్జీలు పెరుగుతాయి, లగేజీ ఛార్జీలు పెరుగుతాయి, నిత్యావసర వస్తువుల ధరలన్నీ ఆకాశాన్ని అంటేటటువంటి పరిస్థితి అనేది ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం కేంద్రంలో వాళ్ళు చెప్తున్నారు, మేము ధరలన్నీ తగ్గించేస్తాం, మేము అత్యధిక మంచి రోజులు తీసుకొస్తాం ప్రజలందరికీ. ఏవి మంచి రోజులు? ఒక పక్క కరోనా మహమ్మారి ప్రజలను పీలుస్తుంటే మీరు పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ ధరల మీద భారాలు పెంచి ప్రజలకి ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి సరైంది కాదు. క్రూడ్ ఆయిల్ ధర పెరిగితే ఇక్కడ పెంచేస్తావా నువ్వు, అక్కడ తగ్గితే ఇక్కడ తగ్గదా, ఇది ఎక్కడ న్యాయం? అంతర్జాతీయ మార్కెట్లో ధరలు పెరిగినప్పుడల్లా ఇక్కడ పెరుగుతూ ఉంటుంది, అక్కడ తగ్గినప్పుడు మాత్రం ఇక్కడ తగ్గదు. ఇది భారతీయ జనతా పార్టీ యొక్క దమన నీతి. ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంతో ఉన్నారు మీ ఎళ్ళ. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పెట్రోల్, డీజిల్ ధరలు, వంట గ్యాస్ ధరలు తగ్గించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంత కరోనా విలయతాండం చేసేసి ప్రజలందరూ కూడా ఆదాయం లేక తీవ్ర ఇబ్బందులు పడుతుంటే రెండో వైపు కేంద్రంలోని బీజేపీ నరేంద్ర మోడీ ప్రభుత్వం మాత్రం ప్రతిరోజు కూడా గ్యాస్ రేటు, పెట్రోల్ రేటు పెంచేసి ప్రజల మీద మరింత భారాలు వేయటానికి ఏ విధంగా చేతులు వస్తున్నాయని చెప్పేసి సామాన్య ప్రజానికి ఈరోజు అల్లాడిపోయే పరిస్థితి అనేది ఉంది. ఎందుకంటే గ్యాస్ రేటు చూస్తే గతంలో 600-700 ఉండే గ్యాస్ రేటు ఈ కాలంలో 800 నుంచి 900 రూపాయల వరకు పెరిగిపోయింది. ఈ రోజు పెరుగుతుందని చెప్పేసి అంటున్నారు. అలాగే పెట్రోల్ రేటు ఎక్కడో ఢిల్లీలో 100 రూపాయలు అయిందని చెప్పేసి అనుకున్నాం, ఇప్పుడు మనకు 100 రూపాయలు దాటిపోతుంది. ఈ విధంగా అంటే సామాన్య ప్రజానీకాన్ని ఆదుకోవాల్సిన ప్రభుత్వం దేశంలో ఉండే ప్రజల మీద భారాలు వేసి అంటే
సవాల మీద పేలాలు ఏరుకునే రకంగా ఈరోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది మారిపోవడం చాలా విచారకరం, దుర్మార్గం. ఎందుకంటే ప్రజలు అల్లాడిపోతున్నారు. ఈరోజు కరోనా వచ్చేసింది, కుటుంబంలో ఒకరికి వస్తే అందరికి కూడా వచ్చేస్తుంది. ప్రైవేట్ హాస్పిటల్లో కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో కానీ ఆక్సిజన్ లేక లేదనుకుంటే బెడ్లు లేక నానా కష్టాలు పడి ప్రాణాలను కాపాడుకోవడమే ఈరోజు చాలా పెద్ద సవాల్ అయిపోతే, ఈరోజు ఆ ప్రాణాలను ఏదో రకంగా నిలబెట్టుకుంటే ఉన్న ప్రాణాలు తీసేయడానికి ఈరోజు ధరలు పెంచేసి నరేంద్ర మోడీ ప్రభుత్వం అనేది చాలా దుర్మార్గంగా వ్యవహరిస్తుంది. వీళ్ళు కార్పొరేట్లు ఏదైతే అంబానీ అదానీ ఎవరైతే ఉన్నారో పెట్రోల్ ఉత్పత్తులన్నీ కూడా వాళ్ళ చేతిలోకి ఇచ్చేశారు. వాళ్ళని పెంచమన్నప్పుడల్లా ప్రతి రోజు కూడా పెట్రోల్ రేటు పెంచేసి వాళ్ళ ఆస్తిని పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నా తప్ప సామాన్యుల్ని ఆదుకోవడానికి కనీసంగా ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఈరోజు నరేంద్ర మోడీ ఆ రకంగా ఆలోచించకపోవడం అనేది చాలా దుర్మార్గం. పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు పెదగంట్యాడ కర్ణవానిపాలెంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ సందర్భంగా పార్టీ స్థానిక నాయకులు జర్రిపోతుల ముత్యాలు మాట్లాడుతూ నిత్యావసర వస్తు ధరలు ఆకాశాన్ని అంటిపోతున్నాయని, పప్పులు ఉప్పులు గత ధరలతో పోల్చుకుంటే చాలా ఎక్కువగా ఉన్నాయని, పెట్రోల్ ధరలు కరోనా రాకమునుపు ఆ తర్వాత 14 సార్లు కూడా పెంచారని గుర్తు చేశారు. ధరలు నియంత్రించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని ఘాటుగా హెచ్చరించారు. ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఈ యొక్క పేద ప్రజలను నడ్డి విరిసి వాళ్ళ యొక్క జీవితాలని దుర్భరంగా తయారు చేయడానికి కారణం మెయిన్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. ఈరోజు ఎందుకంటే పెట్రోల్ ధర దాదాపు 14 సార్లు, ఈ కరోనా వచ్చిన తర్వాత 14 సార్లు పెట్రోల్ ధర పెంచడం అనేది కేంద్ర ప్రభుత్వం ఎందుకంటే చేతగాని చర్య. ఎందుకంటే ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక 5 పైసలు పెంచితే బీజేపీ నాయకులు బట్టలిప్పి రోడ్డుపై అర్ధనగ్న ప్రదర్శన చేశారు. కానీ ఈరోజు ఆ నాయకులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళకేం కళ్ళు కనపట్టలేదా? ఈరోజు పేద ప్రజలు, ఈ యొక్క మధ్యతరగతి కుటుంబాలు కూడా ఇవన్నీ కూడా దుర్భర జీవితం అనిపిస్తున్నాయి. ఈ పెట్రోల్ ధర వల్ల వాళ్ళు కరోనా వల్ల అసలే అతలాకుతలంగా ఉన్నటువంటి జీవితాలు, ఈ ధరల పెంపు వల్ల ఈరోజు ప్రజలందరూ కూడా ఎందుకంటే చాలా ఇబ్బందులు పడుతున్నారు. అయినప్పటికీ కూడా నరేంద్ర మోడీ గారికి కానీ, అలాగే ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎటువంటి చర్యలు తీసుకోలేకపోయారు. ఎందుకంటే వారికి ఈ జగన్ రెడ్డి గారికి ఎందుకంటే పరిపాలన అనుభవం లేకో తెలియదు, ఏంటో తెలియదు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక మరీ ఎందుకంటే అతలాకుతలం చేశారు. అందువల్ల ఏంటంటే ప్రజలందరూ కూడా ఈరోజు ప్రజలందరూ ఆలోచిస్తున్నారు. ఈరోజు దేశంలో కానీ రాష్ట్రంలో కానీ కాంగ్రెస్ ప్రభుత్వం లేని లోటుని ఈరోజు అందరూ కూడా ఆలోచిస్తున్నారు. అందుకే ప్రజలందరూ కూడా మారాలి. ఎందుకంటే ఈరోజు ఇంత ప్రపంచవ్యాప్తంగా వచ్చినటువంటి ఈ మహమ్మారి కరోనా వల్ల అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అయినప్పటికీ కూడా ప్రభుత్వాలు సరైన ఎందుకంటే లెక్కలు చెప్పకుండా ఎవరెక్కడ చనిపోతున్నారో తెలియదు. కరోనా దెబ్బకు కళారంగం కళావిహీనమైంది. ప్రదర్శనలు లేక కళాకారులు కన్నీరు పెడుతున్నారు. కార్యక్రమాలు లేక వేదికలు ఉసూరుమంటున్నాయి. కళ తప్పిన కళారంగంపై ఏసీటీ కథనం. కరోనా ఏ ఒక్క రంగాన్ని విడిచిపెట్టడం లేదు. పర్యాటక, పారిశ్రామిక, వ్యాపార, వాణిజ్య, వినోద, ఆధ్యాత్మిక రంగాలతో పాటు కళారంగంపైన ప్రభావం చూపుతోంది. ప్రదర్శనలు లేక కళాకారులు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కార్యక్రమాలు లేక కళావేదికలు కళతప్పాయి. కరోనా కట్టడికి ప్రభుత్వాలు విధించిన ఆంక్షల కారణంగా కళారంగం చతికిల పడింది. కళావేదికలు మూతపడడంతో కళనే నమ్ముకుని జీవించే కళాకారులు పస్తులుంటున్నారు. ప్రభుత్వం ఇచ్చే భృతి కొద్దిమంది కళాకారులకే చేరుతోంది. అలా ప్రభుత్వ సాయం అందని ఎందరో కళాకారుల బతుకులు రోడ్డును పడుతున్నాయి. కరోనా వెలికి చూసింది మొదలు కళాకారులను కష్టాలు వెన్నాడుతూనే ఉన్నాయి. లాక్డౌన్ ఆంక్షల కారణంగా గత ఏడాదంతా సాంస్కృతిక వేదికలు తెరుచుకోలేదు. పండుగలు, వివాహాది శుభకార్యాల్లో కళాకారులు ప్రదర్శించే ప్రదర్శనలకు అవకాశం లేకుండా పోయింది. ప్రభుత్వ కార్యక్రమాల ద్వారా కొంత ఉపాధి పొందే కొందరి కళాకారులకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఓ పక్క పాత బిల్లులు రాక, మరోపక్క కొత్త కార్యక్రమాలు లేక వారి జీవితాలు దయనీయంగా మారాయి. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వమే తమను ఆదుకోవాలని కళావేదికల నిర్వాహకులు, కళాకారుల సంఘాల ప్రతినిధులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.
కళాకారులు మరి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారండి. ఈరోజు మరి సిటీలో చూసినట్టయితే చాలామంది కళపైన ఆధారపడిన వాళ్ళు ఉన్నారు. మరి ఈరోజు ఇక్కడ మన కళాభారతి మూతపడింది, పబ్లిక్ లైబ్రరీ మూతపడింది, ప్రేమ సమాజం మూతపడింది, వైశాఖి జల ఉద్యానవనం మూతపడింది, ఇలాగ అనేక కళా ప్రాంగణాలు మూతపడ్డాయి. మరి అసలే పెళ్ళిళ్ళ సీజను, పెళ్ళిళ్ళ సీజన్లో మరి చాలామందికి ప్రోగ్రామ్స్ అనేవి కూడా వచ్చుండేవి. ఇదివరకు ఏంటంటే మరి కోవిడ్ కారణంగా గత ఏడాది ఇలాగే నష్టపోవడం జరిగింది. ఈ ఏడాది కూడా ఇదే పరిస్థితిలో ఉన్నాము. చాలా దీన స్థితిలో కళాకారులు ఉన్నారు. కళాకారులు పూర్తిగా కళపైన ఆధారపడి దాని మీద బతుకుతుంటారు. వారికి అప్పుడప్పుడు వస్తుంటాయి ప్రోగ్రామ్స్ కూడా, రోజు ఉండవు. కాబట్టి మరి ఈ రకంగా కళాకారులు అందరూ ఎంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా చిన్న కళాకారులు, పేద కళాకారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాటక రంగం పూర్తిగా దెబ్బతింది. ఈ రకమైన పరిస్థితుల్లో మరి కళాకారులు అందరూ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో తప్పనిసరిగా దీని మీద ప్రభుత్వం స్పందించి తగిన నిర్ణయం తీసుకోవాలని చెప్పి మేమైతే విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఏదైనా ఈ ఈ సంక్షోభం రావడం వల్ల విశాఖపట్నంలో కాకుండా మన ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి రాష్ట్రాల్లో కూడా కళాకారులు చాలా 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 ఇబ్బంది పడి ఉన్నారు. ఎందుకంటే చాలామంది కళాకారులు తర్వాత అంటే కళాకారులు అంటే హార్మోనిస్టులు, కీబోర్డ్లిస్టులు, తబలిస్టులు వీళ్ళంతా ఉన్నారు. చాలామంది ఆర్కెస్ట్రా సంబంధించి కళలని నమ్ముకుని బ్రతిక వాళ్ళు చాలామంది ఉన్నారు ఈరోజు. అలాంటి వాళ్ళు చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వచ్చింది ఈరోజు. కాకపోతే భగవంతుడి మీద మనం భారం వేద్దాం. కళమ్మ తల్లి ఆశీస్సులు ఉంటే ప్రతి కళాకారుడికి మంచి జరుగుతుందని చెప్పి కోరుకుందాం. మరి ఇంతకుమంటే ఇంకేం చెప్పగలం. అయితే ఒకటి, ఈ కళాకారులు పడుతున్న బాధకి డోర్ తీయాలన్నా పరిస్థితులు బాగలేవు. సో దాన్ని బట్టి ఏంటంటే ఇన్ ఫ్యూచరు మన కళాకారులకంతా మంచి జరగాలని, మళ్ళీ అన్ని థియేటర్లు, క్రీడా రంగాలు, అన్ని రకాలైన ఆడిటోరియంలు కూడా ఓపెన్ చేసి ఆ భగవంతుడి దయవల్ల, ఆ కనకమహాలక్ష్మి సింహాచలం సింహద్రప్పన్న దయవల్ల అన్నీ తెరుచుకొని అన్నీ క్షేమంగా ఉండి అందరూ కూడా క్షేమంగా మళ్ళీ చేసి ప్రతి ఒక్క కళ, ముఖ్యంగా చెప్పేది అంటే కళాకారులకు సంబంధించిన వేదిక కాబట్టి కళాకారులకి మంచి జరగాలని కోరుకుంటున్నాను. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనే నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద విశాఖ అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు జేఏసి చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 58వ రోజు కొనసాగాయి. సిఐటియు నగర కార్యదర్శి బలివాడ వెంకట్రావు దీక్ష శిబిరానికి సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో మొదలైన మలివిడత ఉద్యమం ముందుకు సాగుతోంది. ప్లాంట్ ఉద్యోగులు, నిర్వాసితులు ఓ పక్క కూర్మనపాలెం వద్ద, మరోపక్క జేఏసీగా పలు కార్మిక సంఘాలు జీవీఎంసీ వద్ద చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. జీవీఎంసీ వద్ద కొనసాగుతున్న 58వ రోజు దీక్షలో సిఐటియు నాయకులు బి వెంకట్రావు పాల్గొని మాట్లాడారు. దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా నిలిచే ప్రభుత్వ రంగ సంస్థల బలోపేతానికి చర్యలు చేపట్టాల్సింది పోయి వాటి ప్రైవేటీకరణకు పాలకులు బరితెగించడం అత్యంత దుర్మార్గమన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. లేకుంటే మోడీ సర్కార్ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని 32 మంది ప్రాణాలతో, ప్రాణత్యాగాలతో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను మనం సాధించుకోవడం అనేది జరిగింది. మిత్రులారా, ఈ స్టీల్ ప్లాంట్ని ప్రభుత్వ రంగంలోనే ఉంచాలని, ఈ స్టీల్ ప్లాంట్ని అమ్మకూడదని, ప్రజల ఆస్తి అయినటువంటి ప్రభుత్వ రంగాన్ని అమ్మే హక్కు ఏ ప్రభుత్వానికి లేదని తెలియజేస్తూ ఇవాళ 58వ రోజు మేము ఈ నిరాహార దీక్షలో కూర్చోవడం అనేది జరిగింది. ప్రభుత్వ రంగంలో సామాజిక న్యాయం అనేది ఉంటుంది. ప్రభుత్వ రంగంలో సమాజ అభివృద్ధి అనేది ఉంటుంది. ప్రభుత్వ రంగంలో ప్రజలకు లాభం అనేది ఉంటుంది, ప్రజల సంక్షేమం అనేది ఉంటుంది. అటువంటి ప్రభుత్వ రంగాన్నే లేకుండా చేయాలని భారతీయ జనతా పార్టీ చూడడం అన్యాయం. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికైనా తన యొక్క ప్రతిపాదనను విరమించుకోకపోతే పెద్ద ఎత్తున విశాఖ నగర ప్రజలతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా పోరాడతారని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. ఆక్సిజన్ అందక ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడే కరోనా బాధితులకు ఆపద్ బాంధవుడిలా ఆదుకునే లక్ష్యంతో మెగాస్టార్ చిరంజీవి ప్రతి జిల్లాకు ఒక ఆక్సిజన్ బ్యాంకును ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో భాగంగా విశాఖ జిల్లాకు సంబంధించి చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకును పూర్ణ మార్కెట్ సమీపంలోని శ్రీకాంతి థియేటర్ వద్ద జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ,
కేజీఎస్ సూపరింటెండెంట్ డాక్టర్ మైత్రిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరోనా బారిన పడి ఆక్సిజన్ అందక ఇబ్బంది పడుతున్న బాధితులకు చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు సంజీవన్ లాంటిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా చిరంజీవి యూత్ ప్రతినిధులు పాల్గొన్నారు. ఇప్పుడు 3 రోజుల క్రితం స్టార్ట్ అయింది, 26వ తారీఖున స్టార్ట్ అయింది ఈ చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ఆక్సిజన్ బ్యాంక్. ఈ ఆక్సిజన్ బ్యాంక్ అన్నది ఈ ప్రజలందరికీ కూడా ఆరోగ్యం, మన ఎంతోమంది ఇప్పుడు ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చూసాం. ఇదివరకు చిరంజీవి గారు రక్తం లేక ప్రాణాలు పోయిన వాళ్ళందరికీ కూడా బ్లడ్ బ్యాంక్ ద్వారా సేవలు అందిస్తే ఈరోజు ఈ ఆక్సిజన్ బ్యాంక్ కల్పించడం అనేది చాలా 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 మంచి పరిణామం అండి. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే చిరంజీవి గారు చేసిన ఉపకారం ఏంటంటే ఆయన ప్రతి ఒక్క అభిమానిని ఒక దేవుడిగా మార్చేశారు. ఎందుకంటే నాకు తెలిసి చిరంజీవి అభిమానులు అందరూ కూడా రక్తదానం చేసిన వాళ్ళే, ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వాళ్ళు. అభిమానులని కేవలం సినిమా అభిమానుల కింద వదిలేకుండా వాళ్ళకి సమాజం పట్ల బాధ్యత తీసుకొచ్చి వాళ్ళందరినీ కూడా ప్రాణాలు దానం చేసిన దేవుళ్ళుగా మార్చిన ఘనత చిరంజీవి గారికి ఉంది. ఇప్పుడు ఈరోజు అప్పుడు ఆల్రెడీ ఒక 30 సిలిండర్లు వచ్చినాయి, ఇంకా 50 సిలిండర్లు వస్తున్నాయి. ఎన్ని సిలిండర్లు కావాలన్నా సరే ఒక్క ప్రాణం కూడా సిలిండర్ అందకుండా కూడా ఆక్సిజన్ అందకుండా పోకుండా ఉండడానికి అని చెప్పి అన్ని ప్రాణాలు కాపాడే ఉద్దేశంతో చిరంజీవి గారు చేపట్టింది చాలా మంచిదండి. సరిగ్గా 1 సంవత్సరం క్రితం పవన్ కళ్యాణ్ గారు కూడా బర్త్డే మనం జరుపుకోవద్దు, ఇక్కడ కోవిడ్ పరిస్థితులు ఉన్నాయి, నా బర్త్డే ఖర్చు పెట్టి డబ్బు అంతా కూడా మీరు ఆక్సిజన్ సిలిండర్లు హాస్పిటల్స్కి ఇవ్వండి అని చెప్పారు. అప్పుడు కూడా కేజీహెచ్కి మనం ఆక్సిజన్ సిలిండర్లు ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే స్వయంగా ఇంటికే తీసుకెళ్ళి సిలిండర్లు ఇచ్చి ఏర్పాటు చేసి కార్యక్రమం చేయడం అనేది చాలా ముదాహం. ఆక్సిజన్ బ్యాంక్ అనేది ఇంత నావెల్ ఐడియా వచ్చిన చిరంజీవి గారికి ముందుగా నా ధన్యవాదాలు. ఈ సమయంలో ఎస్పెషల్లీ కరోనా సెకండ్ వేవ్ చాలా ఉధృతంగా వచ్చింది, సరే పేషెంట్స్కి మందుల కన్నా కూడా ముఖ్యంగా అవసరమైంది ఆక్సిజన్. ఈ ఆక్సిజన్ను ప్రొక్యూర్ చేయడానికి ఎన్ని రకాలుగా కష్టపడుతున్నాము మాకు తప్ప వేరే వాళ్ళకి తెలియదు. ఆక్సిజన్ను లిక్విడ్ ఆక్సిజన్ కానీ గ్యాస్ కానీ రెండు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాం దాంతో. ఎందుకంటే మొత్తం అన్ని హాస్పిటల్స్లో బయట అవసరమైన ఏకైక వస్తువు ఇదే, సో వేరే వేరే ఊళ్ళ నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా తెప్పించడం జరుగుతుంది. సో దాన్ని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ ద్వారా ఆ విధంగా కొంచెం గ్యాస్ అవసరాన్ని తగ్గించి రకరకాలుగా కష్టపడి ప్రొక్యూర్ చేస్తున్నాం. ఈ టైంలో ఇలాంటి హెల్ప్ చాలా చాలా ఉపయోగకరం మా పేషెంట్స్ అందరికీ. సో అందరి తరఫున నేను చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెప్తున్నాను. ఈ ఐడియా మాత్రం నిజంగా చాలా బ్లడ్ బ్యాంక్ కన్నా కూడా చాలా చాలా గొప్పది. సబ్బవరం పోలీసులు కళ్ళుగప్పి బీహార్కు చెందిన 2 నిందితుల పరారీ స్థానికంగా సంచలనం రేపింది. మామిడికాయల మాటున గంజాయిని తరలిస్తూ అప్పటికే మాట వేసి ఉన్న పోలీసుల చేతికి చిక్కిన 2 బీహారీలు, అంతలోనే వారి కళ్ళుగప్పి పరారీ కావడం, మళ్లీ పోలీసులకు పట్టుబడడం సినిమా ఫక్కీలో జరిగిపోయింది. స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆర్వీవి చంద్రశేఖరరావు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బీహార్కు చెందిన 2 వ్యక్తులు విశాఖ ఏజెన్సీ నుంచి మామిడికాయలు మాటున గంజాయి తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు వారిని అదుపులోనికి తీసుకున్నట్లు చెప్పారు. లారీలో ఉన్న గంజాయి విలువ నిర్ధారించాల్సి ఉందని కేసు దర్యాప్తు చేపట్టినట్లు సిఐ వెల్లడించారు. ప్రైవేట్ హాస్పిటల్స్ దోపిడీని అరికట్టాలంటే వాటిని ప్రభుత్వపరం చేయాలని సిపిఎం పార్టీ గాజువాక కమిటీ అధ్యక్షులు జి సుబ్బారావు డిమాండ్ చేశారు. షీలానగర్లో జరిగిన ఓ కార్యక్రమంలో సుబ్బారావు మాట్లాడుతూ కరోనా నేపథ్యంలో ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీలు ఎక్కువయ్యాయని, డబ్బున్నోడు బ్రతుకుతున్నాడు లేనోడు చనిపోతున్నాడని, ఈ దోపిడీని అరికట్టాలంటే ప్రైవేట్ ఆసుపత్రుల్ని ప్రభుత్వమే నిర్వహించి అందరూ బతికే అవకాశం కల్పించాలని కోరారు. ఈవేళ 12 గంటల దాకా లాక్డౌన్, 12 గంటల రోజు చాలదా అడ్డుకోవడానికి ఎందుకంటే కొన్ని కొన్ని సరైన నిర్ణయాలు చేయకపోవడం వల్ల ఈ కరోనా వ్యాధి అరికట్టడం సాధ్యం కావట్లేదు. ఇప్పుడు కొన్ని కొన్ని టీవీల్లో చూస్తాం, కనబడుతుంది అక్కడ స్పష్టంగా ప్రభుత్వం చాలా సీరియస్గా ఉన్నట్టు, ప్రైవేట్ హాస్పిటల్ మీద మేము కేసులు పెడుతున్నాం, జరిమానాలు వేస్తున్నాం, కోట్ల రూపాయలు వసూలు చేస్తున్నాం అని చెప్పేసి ప్రకటన చేస్తున్నారు. ఈ జరిమానా ఎవరికి కావాలి, ఈ కేసులు ఎవరికి కావాలని అడుగుతూ ఉన్నాం, ప్రాణాలు పోతూ ఉంటాయి. ఏదో ఆనందయ్య గారు ఏదో మందులు ఇస్తున్నాడు అని అంటే దాని మీద ఈవేళ పెద్ద దృష్టి పెట్టి పెద్ద రీసెర్చ్ చేస్తున్నారు.
అక్కడ ఉంది. నేను చెప్పాలని ఒక మనిషి కూడా దూరం సరిపోలేదు అక్కడ. మరి రోజు అనేక హాస్పిటల్లో ఎల్లుండి తిరిగి రావట్లేదు. నా పాయింట్ ఏంటంటే నిజంగా ప్రభుత్వానికి శిక్షుద్ధి ఉంటే వాళ్ళు వ్యాక్సిన్ ఎవరు ఇస్తున్నారో గవర్నమెంట్ ఇస్తుంది, కేంద్రం ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత తీసుకుని పంచుతుంది. మరి ఈరోజు ఎక్విప్మెంట్స్ అన్నీ కూడా దాదాపు ప్రభుత్వ పరంగానే వస్తున్నాయి. వ్యాక్సిన్ తయారు చేసేది ప్రైవేట్ వారైనా మరి అవన్నీ వీళ్ళు హ్యాండిల్ చేసుకుని పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు కూడా వ్యాక్సిన్ ఎంత పంచారు, అది ఎంత లోపంగా ఉంది, 18 సార్లు దాన్ని అందరికీ వేస్తూ ఉన్నారు, ఎక్కడే గెలుపుతున్నారు. ఇదే వ్యాక్సిన్ ఈవేళ ప్రైవేట్ హాస్పిటల్కి ఇచ్చి 12,500 రూపాయలు వసూలు చేసుకోమని చెప్పి వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కాబట్టి నా చెప్పేది ఏంటంటే ఇది ప్రజలు మోసం చేయడం తప్ప, ప్రజల ప్రాణాలతో చెలగలవాడుకోవడం తప్ప ఇది సరైన వైఖరి కాదు. ఏ ప్రభుత్వం అయినా జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా నరేంద్ర మోడీ కావచ్చు ఎవడైనా కానీ. మహావిశాఖలో వైరస్ విజృంభిస్తోంది, కేసులు మరణాల నమోదులో వీర ప్రతాపం చూపిస్తోంది. అయినప్పటికీ జనాలు నిర్లక్ష్యం వేయడం లేదు. మహమ్మారి నియంత్రణకు యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో వైరస్ వ్యాప్తి నిరోధానికి జీవీఎంసీ వరుసగా 2వ ఆదివారం కూడా మాంసం చేపల విక్రయాలను నిషేధించింది. మహావిశాఖపై కరోనా కనికరించడం లేదు, వైరస్ విజృంభణ ఏమాత్రం తగ్గడం లేదు. మహమ్మారి నియంత్రణకు జిల్లా యంత్రాంగం చేపడుతున్న చర్యలు పెద్దగా ఫలితం ఇవ్వడం లేదు. కేసులు మరణాల నమోదులో దూకుడు ప్రదర్శిస్తూ ప్రజలు అధికారులను మరింత కలవరానికి గురిచేస్తోంది. కాగా గత 5-6 రోజులుగా కేసులు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి. ఈ సంఖ్యను మరింత తగ్గించే దిశగా జీవీఎంసీ వరుసగా 2వ ఆదివారం కూడా మాంసం చేపల విక్రయాలపై నిషేధం విధించింది. వైరస్ కట్టడికి ప్రభుత్వం కర్ఫ్యూ 144 సెక్షన్ విధించినప్పటికీ ఆదివారం వస్తే చాలు, మాంసాహారులు చేపలు మాంసం దుకాణాల వద్ద గుంపులు గుంపులుగా చేరి వైరస్ వ్యాప్తికి కారకులవుతున్నారు. ఈ నేపథ్యంలో జీవీఎంసీ కమిషనర్ సృజన మాంసం చేపల విక్రయాలను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆదివారం మాంసం చేపల దుకాణాలు మూతపడనున్నాయి. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, ఎండలు మండనున్నాయనేందుకు సంకేతాలా అంటే అవుననే అంటోంది వాతావరణ శాఖ నివేదిక. సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. గత 3 రోజుల నుంచి జిల్లాలో ఉష్ణోగ్రతలు పెరిగి 42.2 డిగ్రీల రికార్డు స్థాయికి చేరుకుంది. పెరుగుతున్న వడగాల్పులు ఉష్ణోగ్రతలపై ప్రత్యేక కథనం. గత 4 రోజులుగా వాతావరణంలో అనూహ్య మార్పులు చోటు చేసుకున్నాయి. నిన్న మొన్నటి వరకు సాధారణంగా ఉన్న ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జిల్లాలో అధిక ఉష్ణోగ్రతలతో పాటు తీవ్ర వడగాల్పులు మొదలయ్యాయి. వచ్చే 4 రోజుల పాటు రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయని విపత్తుల శాఖ ప్రకటించింది. దీనివల్ల పలు జిల్లాల్లో తీవ్ర వడగాల్పులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఉత్తరాంధ్ర, గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు, ప్రకాశం, కడప, అనంతపురం, కర్నూలు, గుంటూరు, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 42 డిగ్రీలకు పైగా పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వెల్లడించింది. ప్రజలు దీనికి తగినట్లుగా తగు జాగ్రత్తలు తీసుకుని మధ్యాహ్న సమయంలో బయటకు రావద్దని తెలిపింది. విశాఖపట్నం తీర ప్రాంత నగరం కావడంతో గాలిలో తేమ ఎక్కువగా ఉంటుంది. వీటి వలన వేసవికాలం ఉక్కపోత, దాహం సాధారణ జనాభాకు అలసట కలిగిస్తుంది. గత కొన్ని రోజులుగా ఈ ధోరణిని గమనిస్తే నగరంలో పగటి ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటూ వడగాల్పులు అధికంగా ఉన్నాయి. కర్ఫ్యూ కారణంగా ప్రజలు బయటికి రానప్పటికీ ఇళ్లలో కూడా ఉండలేని పరిస్థితి. బుధవారం అత్యధికంగా విశాఖపట్నంలో 42.2 డిగ్రీలుగా రికార్డైంది. యాస్ తుపాన్ ప్రభావంతో వాతావరణంలో తేమ తగ్గడం, ఉత్తరం నుంచి పొడిగాలులు వీస్తుండటంతో ఉష్ణోగ్రతలు పెరిగాయని వాతావరణ కేంద్రం తెలిపింది. మనకి ఎండలు అనేది విపరీతంగా పెరిగిపోతున్నాయి. ఈ ఎండలు పెరిగే టైంలో మనకి విపరీతంగా స్వెట్టింగ్ అనేది జరుగుతుంది. దీనివల్ల మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్నీ కూడా బయటికి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది.
కాబట్టి మనం విరివిగా ఎప్పుడు టైం దొరికితే అప్పుడు వీలైతే 2 గంటలకు ఒకసారి 3 గంటలకు ఒకసారి తప్పనిసరిగా ఏదో ఒక లిక్విడ్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అది డైరెక్ట్ గా మీరు వాటర్ ఏ తీసుకోవచ్చు లేదు వాటర్ అవైలబిలిటీ లేని పరిస్థితుల్లో ఏ చెరుకు రసం లేకపోతే బండి మీద దొరికే కర్బూజా ముక్కలు లాంటివి మనం తినవాల్సి ఉంటుంది ఎందుకంటే ఈ డిహైడ్రేషన్ జరిగి మన బాడీలో ఉండే వాటర్ అంతా కూడా బయటికి వెళ్ళిపోతుంది మన బాడీ మొత్తం ఆల్మోస్ట్ 60% ఆఫ్ అవర్ బాడీ కన్సిస్ట్స్ ఆఫ్ వాటర్ ఇదే కాదు మన బ్లడ్ కూడా ఈ రోజు సర్క్యులేషన్ లో ఒక బ్లడ్ 80% ఆఫ్ ది బ్లడ్ వాటరే ఉంటుంది 80 కూడా కాదు 90% ఆఫ్ ది బ్లడ్ వాటరే ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా మనకు తెలియకుండా బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది మనం ఏంటంటే చలికాలంలో వాటర్ తాగిన తర్వాత యూరినల్స్ కెళ్ళేటప్పుడు సరే వాటర్ విసర్జించాము మళ్ళీ వాటర్ తాగాలని చెప్పి ఒక అవగాహన ఉంటుంది కానీ ఎండాకాలంలో మనకు తెలియకుండానే మన బాడీలో ఉండే ఫ్లూయిడ్స్ అన్ని కూడా స్వెట్ రూపంలో బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఎండలు కూడా పెరుగుతూ ఉన్నాయి ఈ పెరుగుతూ ఉండే క్రమంలో మనమందరం కూడా ఎక్కడ వీలైతే అక్కడ ఫ్లూయిడ్స్ తాగడం అలాగే వీలైతే ఒక వాటర్ బాటిల్ని కూడా క్యారీ చేయడం ఈరోజు కోవిడ్ కూడా చాలా విపరీతంగా ఉంది కోవిడ్కి కూడా ఒక పరిష్కారం చెప్తుంది ఏంటంటే వాటర్ కనుక ఎక్కువ తీసుకుంటే మనకి కొద్దిగా కోవిడ్ నుంచి కూడా దూరంగా ఉండి ఇమ్యూనిటీ పవర్ పెరిగే అవకాశం ఉందని కూడా ఈరోజు నిపుణులు చెప్తున్నారు కాబట్టి కంపల్సరీగా అందరూ కూడా వీలైనంత వరకు కూడా ఏదో ఒక లిక్విడ్ అనేది ఈ ఎండాకాలంలో తీసుకోవాలి ఏసీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి అడ్డు అదుపు లేకుండా పెరుగుతున్న చమురు గ్యాస్ ధరలు నలిగిపోతున్న సామాన్యుడు నిత్యావసర వస్తు ధరలను నియంత్రించాలి గాజువాకలో కాంగ్రెస్ పార్టీ నిరసన కళారంగంపై కరోనా ఎఫెక్ట్ ఆర్థిక ఇబ్బందుల్లో కళాకారులు ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి లేకుంటే పతనం తప్పదు పాలకులకు కార్మిక సంఘాల హెచ్చరిక నగరంలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంకు ప్రారంభం బాధితుల పాలిట సంజీవుని అన్న కేజీహెచ్ సూపరింటెండెంట్ ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం నమస్కారం